వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను లావణ్య. ప్రజాస్వామ్యం సినిమా విడుదలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆర్ నారాయణమూర్తి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మబ్బునేనివారి పల్లిలో చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మబ్బునేని రఘుపతి ఆధ్వర్యంలో సినీ హీరో విప్లవ యోధుడు ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే భారతదేశంలో డబ్బున్న ప్రచారమే కాదు, 90% మంది ఉన్న అగ్రవర్ణాలలో పేదలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు గాని ఉన్న బడుగు బలహీన వర్గాల వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే అదే ప్రజాస్వామ్య అవుతుందన్నారు. అలా కాకపోతే అది మార్కెట్లో ప్రజాస్వామ్యం అవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం మనగలుగుతుందని మనం ప్రశ్నించుకుంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు వస్తున్నాయనుకోండి, 100 కోట్లు పెట్టిన వాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్, 200 కోట్లు పెట్టిన వాళ్ళకి ఒక ఎంపీ టికెట్. వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు పెట్టిన 100 కోట్లకి 200 కోట్లకి మరొక 400 కోట్లు సంపాదనలు చూస్తారా? దేశాన్ని సేవ చేస్తారా? సంపాదనలు చూస్తారు. దెన్ ఈ రాజకీయం అనేది సేవా దృక్పథం పోయి వ్యాపార దృక్పథం అయిపోయింది. పాలిటిక్స్ బికేమ్ ఎ బిజినెస్ మోడల్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీస్ మోడల్. అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయింది, ఈ ప్రజాస్వామ్యం కార్పొరేట్ స్వామ్యం అయిపోయింది. ఇలాంటి దశలో అలాగే నోటికి ఓటు, పార్టీ ఫిరాయింపు, ఓర్బెల్ పాలిటిక్స్, వారసత్వ రాజకీయాలు, సో మెనీ ఫ్యాక్టర్స్. ఇలా అనేక కారణాల వల్ల ప్రజాస్వామ్యం నిజంగా ఒక రకంగా చెప్పడం మన భారతదేశం పూరైపోతుంది. ఇలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే భారతదేశంలో ఉన్న డబ్బున్న 10% కాదు, 90% మంది ఉన్న అగ్రవర్ణాల్లో పేదలు గాని, బీసీలం గాని, ఎస్సీలం గాని, ఎస్టీలం గాని, మైనార్టీసం గాని, ఈ 90% మంది బడుగు బలహీన వర్గాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులై రాజ్యాధికారం సాధించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అప్పుడు మార్కెట్లో ప్రజాస్వామ్యం అనేది కాకుండా అసలు సిస్టమ్ ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రజాస్వామ్యం సంతకు సరుకు కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే జనాభా దామాషా ప్రకారం 90% మంది ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఓట్లు మావే, సీట్లు మావే, మేమెంతో మాకంత అని చాటి చెప్పిందే నా మార్కెట్లో ప్రజాస్వామ్య స్థిరవాళ్ళు. ఆ దశలో ఈ సినిమాని నేను జూలై 20 తెలియజేశానండి. తగిన ప్రచారం నేను చేసుకోకపోవడం వల్ల కానీ, అనేక భారీ సినిమాలు ఉండడం వల్ల కానీ మంచి పేరు వచ్చిన సినిమా ఇక్కడ నలిగిపోయింది. చాలామంది ప్రముఖులు, అనేక సంఘాల నాయకులు నా సినిమాలు చూడడం, ఇంత మంచి సినిమా తీసావు, ఇంత గొప్ప విషయం చెప్తూ, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం ఎజెండా మేం చేసి పిలిచావు, కాబట్టి నువ్వు జిల్లా జిల్లా తిరుగు, ఆయా నాయకులను కలుసుకో, మన విషయం చెప్పు, వాళ్ళు చూస్తారు, చూపిస్తారు, సినిమా ఏమాత్రం బాగున్నా సరే బ్రహ్మాండంగా ఆడుతుంది, అప్పుడు నీ ఆశయం ఏమవుతుంది, నెరవేరుతుంది, నీకు బాగుంటుందని చెప్పడం వల్ల నేను ఇలా జిల్లా జిల్లాకు తిరుగుతూ ఈ దశలో నేను చిత్తూరు జిల్లా వచ్చానండి. చిత్తూరు జిల్లా బీసీ నాయకులైనటువంటి శ్రీ రఘుపతి గారిని కలవడం జరిగింది. నిన్న రఘుపతి గారు నన్ను చిత్తూరులో ఉన్న ప్రముఖ బీసీ నాయకుల్ని, మన దళిత మైనార్టీ నాయకుల్ని, మన ప్రజా సంఘాల నాయకుల్ని చాలామంది కలిపినవారు. ఆ దశలో నిన్న మేము మళ్ళా ఇక్కడ చిత్తూరులో బుల్లెట్ సురేష్ గారిని, ఈశ్వరి గారిని, అలాగే ప్రసన్న గారిని, బంగారపాడు, అలాగే లక్ష్మీపతి యాదవ్ గారిని, పరమనేరు, అలాగే నిన్న మదనపల్లి వెళ్ళామండి. మదనపల్లిలో చాలామంది బీసీ సంఘం నాయకులు, అనేక పెద్దల్ని, అనేక దళిత సంఘాల నాయకులు మేము ఇక్కడ కలిసేవండి. ఆ దశలో భాగంగా రాత్రి రఘుపతి గారి ఇంటికి వచ్చానండి. ఈవేళ మన రఘుపతి గారి మిత్రులు, వారి బంధువులు, మీడియా మిత్రులారా, మీరు మీ మనందరినీ కల్పించే బాధ్యత, అవకాశం వారు నాకు కల్పించినందుకు, ఇంత మంచిగా నాకైనా ఇక్కడ ప్రోత్సహిస్తున్నందుకు, ఈ జిల్లా బీసీ సంఘం నాయకులు రఘుపతి గారికి మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఈ నెల 29వ తారీఖున కానీ డిసెంబర్ 5 కానీ రిలీజ్ చేస్తున్నాను. దయచేసి చూడండి ఈ సినిమాలో. ఈవేళ భారతదేశంలో పట్టి పీడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం ఇసుక మాఫియా.
వెరీ బిగ్ ఇష్యూ హ్యాపెనింగ్ ఇండియాలో ఇస్క నేనేం చెప్పానంటే సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఇస్క అనేది ఆ జాతీయ సంపద జాతీయ వనరు ఆ కని సంపదని ఈ జాతికి ఈ మూలవసరికి పంచాలి దానికి ప్రభుత్వమే దాని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇవ్వాలి ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్టాలి అని చాటి చెప్పిన చిత్రంలో ఇట్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ దాంతో పాటు ముఖ్యంగా ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం కాకూడదు ప్రజాస్వామ్యాన్ని మనం పరీక్షించుకోవాలి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావాలి అని చెప్పానండి సో చిత్రాన్ని చూడండి ఏమాత్రం నచ్చినా పది మంది చెప్పండి మీరు అలా ఆదరిస్తే ఇంకా నేను అలాంటి మంచి చిత్రాలు తీయడానికి నా శక్తిని వస్తుంది థ్యాంక్స్ ఎ లాట్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2910088551 2910088551.